సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది అంటూ ఉండేవారు నాతో, నమ్మి మేము మోసపోతున్నామని మాయమాటలు చెప్పారు మాకు, మేము నమ్మేశాం స్వామి, మోసపోతున్నాం స్వామి అంటే. ఇక్కడ దురదృష్టవశాత్తు మాయలోకి వెళ్ళి మనల్ని కొంతమంది మబ్బులో పెట్టి మాయలో పెట్టి మాట్లాడినప్పుడు ఆ మాయలో మబ్బులో మనం పడకుండా ఉంటే వాళ్ళు మాట్లాడుతోంది అబద్ధమా నిజమా అనేది అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మనకి ఉన్న సంబంధం ప్రకారం అది వారు అబద్ధము చెబుతున్నా నమ్ముతున్నట్టుగా నటించటమే. స్పష్టత వస్తే అలాగే చేయవలసి వస్తుంది, ఎందుకంటే వారి భావన వారిది, మన భావన మనది. బాబా చేసింది అదే. జవహర్ అలీ అనే కపట గురువు వచ్చి బాబాకు నేనే గురువు అని చెప్పాడు. ముఖ్యంగా భక్తులందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు పూర్తిగా. ఆశ్చర్యపోయారు అందరూ, బాబాకు మీరు గురువా? అవును బాబాకు నేను గురువునే, చెప్పుకొచ్చాడు అతను, బాబాకు నేనే గురువుని. బాబాకు మీరెట్లా గురువు అవుతారు, బాబా ఎప్పుడు మాకేం చెప్పలేదే గురువు ఉన్నట్లు. లేదు, నేనే గురువుని. ఇది ప్రచారం బాగా అయింది. ఆ నోట ఈ నోట అందరికీ అర్థమైపోయింది. అందరూ మీమాంసలో పడ్డారు, బాబాని అడగాల వద్దా? ఒకరోజు బాబా దగ్గర పంచాయతీ పెట్టారు. ఆ పంచాయతీ ఏంటంటే, బాబా ఈ జవహర్ అలీ నీకు గురువు అట అందరికీ చెప్పుకుంటున్నాడు. బాబా ఏమన్నాడు చూడండి, బేసికల్గా మనం ఆలోచిస్తే బాబా అన్నది వెంటనే ఆ జవహర్ అలీని పిలవండిరా అన్నాడు. జవహర్ అలీని పిలిపించారు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది, ఏం జరగబోతోంది ఇక్కడ, తమాషా చూద్దాం అంతే కదండి. ఇద్దరు కొట్టుకుంటుంటే మూడోవాడికి అది తమాషా, వాళ్ళిద్దరికీ అది సీరియస్, కానీ మూడోవాడికి తమాషా. ఈ ప్రపంచం తీరుతెన్నులు అంతే. అందరూ తమాషా చూస్తున్నారు, ఏం సమాధానం వస్తుంది? బాబా జవహర్ అలీని ఇటుకరాయితో కొడతాడా, సటకాతో కొడతాడా, బూతులు తిడతాడా, తన్ని తరిమేస్తాడా, ఏం చేస్తాడు బాబా? అందరూ నిరీక్షిస్తూ ఉన్నారు, అందరూ నిరీక్షిస్తూ ఉన్నారు. జవహర్ అలీ రానే వచ్చాడు. బాబా ఈ జవహర్ అలీ ఏం చెప్తున్నాడంటే, మీకు గురువు అట, దయచేసి అవునో కాదో మాకు చెప్పండి అన్న. జవహర్ అలీకి వెన్నులోంచి వణుకు పుడుతోంది, ఏం జరగబోతోంది అర్థం కావటంలా. బాబా నోటి సమాధానం వచ్చింది, అలా చెప్పాడా, అయితే ఇతనే నా గురువు అన్నాడు బాబా. ఎప్పుడైతే బాబా నోటి వెంట ఆ మాట వచ్చిందో ఆశ్చర్యపోయారు అందరూ. జవహర్ అలీ ఆనంద పడిపోయాడు, అమ్మా పడిపోయాడురా బుట్టలో, నమ్మేశాడు అంటే బాబా కూడా మతిమరుపు. అలా పాపం ఆయన కూడా అప్పట్లో అలా అనుకున్నారు, ఇప్పుడు నన్ను అనుకుంటున్నట్టే. నా దగ్గర కొన్ని మాటలు విన్నా, ఇప్పటికి కూడా కొంతమందితో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తూ నవ్వొస్తూ ఉంటుంది, నాకేం తెలియదు, నాకు మతిమరుపు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, స్వామీజీ మీరు బోలా వాళ్ళందరినీ నమ్మేస్తారు. ఇంకొక ఆయన చెప్తున్నాడు, మీరు అడిగిన వాళ్ళకి వరాలు ఇచ్చేస్తారని. ఇంకొక ఆయన అంటున్నాడు, జాగ్రత్త స్వామి, మీరు మన నమ్మక ద్రోహం చేసేస్తారు. అంటే నాకు నవ్వొస్తుంది, ఎందుకు ఒక్కడు కూడా ఆలోచించాడు నా విషయంలో? ఇంత పెద్ద వ్యవస్థలను నడుపుతూ ఇన్ని వేల లక్షల మంది భక్తులను మార్గదర్శకత్వం చేస్తూ నడిపిస్తున్న వాడు పిచ్చివాడా?
ఇంత నడిపిస్తున్న వాడికి ఏం తెలియదా? ఒక్కొక్కరి సమస్యలను పరిష్కారాలు సూచిస్తూ వారికి జరగబోయేవి ఏమిటో చెప్తూ జరిగినవి చెప్తూ వారిని హెచ్చరింపు చేసుకుంటూ తీసుకెళ్తున్నవాడు ఒక పిచ్చివాడా? వాడికి ఏం తెలియదా? సలహా ఇస్తున్నా కూడా నవ్వుతూ ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడో కూడా గ్రహించలేని పరిస్థితి. నేననే కాదు, ఎప్పుడు కూడా దయచేసి మన సాయి సర్వస్వ బిడ్డలందరూ గ్రహించవలసింది ఒకటే, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ గురు. ఏ గురువు అయినా వచ్చి ఆయన గురుస్థానంలో ఉన్న వ్యక్తిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. పాపం మా గురువు గారికి ఏం రాదు. ఒక ఆయన వచ్చి చెప్పాడు, ఫలానా గురువు గారి శిష్యుడు నేను, పాపం మా గురువు గారికి ఏం తెలియదండి అమాయకుడు. గురువు గారు అమాయకుడని శిష్యుడు చెప్తున్నాడు, బాబా బాబా అని చెప్పాడు. నేను డబ్బులు ఇస్తేనే మా గురువు ఆశ్రమం కట్టాడండి, నేనే మొత్తం వెనకుండి నడిపించేది ఆయనకి. అమాయకుడు అండి, ఏం తెలియదు పాప, అది దురదృష్టం. గురువు విలువ, గురుస్థానం యొక్క విలువ, గురువు మాట యొక్క విలువ, గురువు చూపు యొక్క విలువ, గురు కరస్పర్శ యొక్క విలువ తెలిసిన వారు నడిచే విధానము వేరుగా ఉంటుంది. సాయుధ రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.